గురువారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న నిర్వాసితులకు గతంలో 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నిర్వాసితులు అడిగితే నేను కేంద్రానికి చెప్పానమ్మా, కేంద్రం వెయ్యాలి, అది కేంద్రం ప్రాజెక్టు అని చెప్పారు. అంతకుముందు ఇస్తానంది, ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రం నుండి ఇస్తామన్నారు. ఇప్పుడు కేంద్రం 6 లక్షలో 7 లక్షలో వేస్తుంది, మరి మిగతా 3 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారా లేకపోతే కేంద్రం వేయలేదని తప్పించుకుంటారా? ఇది ఒక పాయింట్. ఈ స్టిక్కర్ల రాజ్యం చాలా నడుస్తుంటుంది. కేంద్రం ఇచ్చే పథకాలకు ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ నిధులతో నాడు నేడు చేశారు, కానీ స్టిక్కర్ మాత్రం జగన్ అన్న నాడు నేడు కిందకు వస్తుంది. అట్లాగే పెన్షన్లలో ఆసరా అయితే అందరికీ కాదు, కానీ కనీసం ఒక 20-30 లక్షలు లేదా 80 లక్షల మందికో ఏమో 20 లక్షల మందికి కేంద్రం ఇస్తోంది పెన్షన్లు. రాష్ట్రం ఒక 50 లక్షల మంది దాకా ఇస్తున్నాను అంటుంది, కానీ అందులో నరేంద్ర మోడీ పేరుండదు. అదే సందర్భంలో ఇప్పుడు ఈ విలేజ్ క్లినిక్స్ అని నడుస్తున్నాయి కదా, అర్బన్ క్లినిక్స్ కానీ విలేజ్ క్లినిక్స్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటివి. 1.59 లక్షలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ దేశం మొత్తం చేయడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈవెన్ మెడికల్ కళాశాలలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే, అలాగే రకరకాలైనటువంటి వైద్య వసతులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కాకపోతే పేర్లు స్టిక్కర్లు మాత్రం వీళ్ళ వేసుకుంటున్నారు, లైక్ ఇళ్ళకు కూడా కేంద్రం డబ్బులు ఇస్తే వీళ్ళ పేర్లు వేసుకున్నట్టు.